హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే పత్తి అయితే తీరినాము, సో ఆ వేసుకోవడానికి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్, మనం ట్రాక్టర్ దగ్గర అయితే చాలా రోజులు అవుతుంది, సో ఈరోజు అయితే తీయడం జరిగింది. బయటికి అయితే అంటే ఏం వర్క్ లేదు కాబట్టి మనం ట్రాక్టర్ తీయలేదు. ఈరోజు మనము పత్తి ఎరినాము, ఆ బత్తాలు అయితే దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఉన్నాయి, సో మనం బండి మీద తీసుకురాలేము కాబట్టి అని చెప్పేసి అయితే ట్రాక్టర్ తీయడం జరిగింది. పత్తి కాడికి వచ్చాము. ఇది మన పత్తి అంతా ఏరిరు, ఓ 2 డేస్ అయితే పట్టింది. ప్రస్తుతం అయితే మనకు కూలీ రేట్లు వచ్చాయి, 250 రూపాయలు అయితే ఉన్నాయి ఒక్కరికి అయితే. ప్రస్తుతం మనకు ఎక్కువ వర్క్ ఏం లేదు కాబట్టి కొంచెం కూలీ తక్కువనే అనుకోవాలి ఇప్పటికి. నెక్స్ట్ మళ్ళీ సీజన్ ఇల్లు ఏమైనా స్టార్ట్ అయ్యేది ఉంటే 300 నుంచి 350 వరకు అయితే మనకు ఉంటుంది. కొంచెం మనకు ఏంటంటే పత్తిలో ఆగ అయితే ఎర్రబడుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం పత్తి ఎరేటప్పుడు అయితే వాళ్ళు కూలీలు ఏం చెప్పారంటే పత్తి అయితే సరిగ్గా రావట్లేదు అని అన్నారు. ఎందుకంటే మనం వాటర్ వేసి కొంచెం చాలా రోజులు అవుతుంది, వాటర్ వేయకపోవడం వల్ల ఏంటంటే అది అందులోనే ఇరగబడకపోయినట్టు ఉంది, అందుకనే వాళ్ళు కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి అయితే అన్నారు. సో మనకి పత్తి ఎరుడు అయిపోయింది అంటేనే వెంటనే మనమైతే వాటర్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అటు సైడ్కి అయితే లాస్ట్కు బత్తాలు ఉన్నాయి, నిన్నుండి మా నాన్న వెళ్ళి అయితే ఆ బత్తాలు తీసుకొద్దామని వెళ్తున్నాము. కొంచెం పత్తిలో ఏంటంటే మనకు పెట్టినటువంటి ఏవైతే గింజలు ఉన్నాయో కంపెనీని బట్టి కూడా మనకైతే క్రాప్ వస్తుంది. కొంత కొంతమందికి అయితే పాపం వాళ్ళు ఇచ్చినటువంటి గింజలు కానీ అవి ఫెయిల్ అయినాయేమో తెలియదు వాళ్ళ బ్రీడ్. కొంతమందికి అయితే క్రాప్ అనేది సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి అయితే ఇప్పుడు ఒకసారి ఏరినాం కదా, ఇంకొక 2 టైమ్స్ ఏమో ఏరిందనంటే మనం తీసేసేది అవచ్చు మేబీ. ప్రస్తుతానికి అయితే కొంచెం ఆకులు అయితే ఎర్రబడుతున్నాయి, తర్వాతకైతే దానికి ఏమైనా మందు కొట్టి ఇప్పుడు నీళ్ళు ఇస్తాం. రేపు ఏంటంటే ఇంకొక కొంచెం ఏరేది ఉంది, అది అయిపోయిందంటే నీళ్ళు ఇద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఫస్ట్ ఏరినటువంటి పత్తిని అయితే తొందరగా అమ్ముకుంటే బెటర్ అని అయితే నా ఉద్దేశం, ఎందుకంటే అందులో కొంచెం తేమ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంచెం అది బుగ్గ అనేది ఇట్లా పూర్తిగా పలగది, సో అందుకోసం అని చెప్పేసి అయితే మనం కొంచెం తొందరగా అమ్ముకుంటే పత్తి అనేది కొంచెం వెయిట్ వచ్చి మనకు రేటు కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పత్తి రేట్ వచ్చేసి అయితే 7023 రూపాయలు అయితే ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. మనం తీసుకెళ్లే వరకు అయితే ఎంత ఉంటుందో, అంతకుముందు అయితే దగ్గర దగ్గర ఒక నెల కిందట 7300 నుంచి 7400 దాకా అయితే ఉంది పత్తి వచ్చేసి. చూడండి ఇప్పుడు పత్తి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఏంటంటే అది మామూలు ఇట్లా ముద్దలు ముద్దలు టైప్లో ఉంటుంది అన్నమాట, ప్యూర్గా ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఏరినటువంటి పత్తిని అయితే త్వరగా అమ్ముకుంటే అన్నదాతలకు అయితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏరినటువంటి పత్తిని ప్లస్ దీన్ని కలిపితే ఏమైతే అంటే మనకు రేట్ అనేది కొంచెం తక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఇది అమ్ముకొని తర్వాత ఒకవేళ ఏరేది ఉంచుకున్న తర్వాతకైనా కూడా మనకు బెటర్గా ఉంటుంది అన్నమాట. ఎందుకు అనంటే మనకు ఏదైతే అది పత్తి బుగ్గ ఉందో అది మంచి ఇలా టోటల్గా పలిగి ఇలా ముద్దలు లెక్క ఉండకుంటుంటే మనకు రేటు కూడా ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనము సంచులు అన్నీ వేసుకున్నాం. అయితే సంచులు ఏంటంటే మనకు ఆల్రెడీ మొత్తం పత్తి ఎరువులు అయిపోయింది కాబట్టి చిన్న చిన్న సంచులు అట్నే ఉంచినాము. ఇంకొక 2 డేస్లో తీసుకెళ్తాం. మనకి ఈరోజు ఏంటంటే సాటర్డే కదా, బంద్ ఉంటుంది, నెక్స్ట్ సండే బంద్ కాబట్టి మనం మండే అన్న ట్యూస్డే అన్న తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో అందుకనే అంతా ఒక దానిలో జమాయించక చిన్న చిన్న సంచులను కూడా అట్లనే ఉంచి తీసుకొని రావడం జరిగింది ఇంటికి.
పత్తిలోన అయితే కొంతవరకు అయితే మనకు పురుగు అయితే ఉంది, చిన్న పురుగు నల్లది. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే మనమైతే ఈ పురుగున్న పత్తిని అయితే ఎక్కువ రోజులు ఇంటికాడ ఉంచుకోవడం అయితే మంచిది కాదు, ఎందుకంటే దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వెంటనే మనం దాన్ని అయితే అమ్మకుండా అయితే బెటరు.